ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తుండగా ఎవరైనా దూకటం అనేది, ఐ మీన్ అంటే ఆత్మహత్య చేసుకోవటం అనేది జరిగిందా? మీరు చూస్తుండగా, మీ కళ్ళ ముందు ఇట్లా చూస్తుండగా అంటే ఆ యువతి వచ్చేసి అనా సూసైడ్ చేసుకోపోయిందా లేకపోతే? ఆల్రెడీ సూసైడ్ వస్తేనే ఆపేసినాం మేము, పట్టుకున్నాం, పట్టుకోని ఇంటికి పంపించినాం. ఇప్పుడు డిప్రెషన్ ఉంది, ఏదో రూపంగా చనిపోతానంటే నేను, నా బాధ్యత ఏంది? నేను ఎవరో నువ్వు ఎవరో అంతే. నేను అంతవరకే రిప్లై చేయగలుగుతాను, కానీ నాకు నేనుగా నువ్వు ఒక బస్తీలో ఉన్న అమ్మాయికి ఎక్కడో చెరువు కాడ నా బైక్ నేను ఎలా కాపాడగలుగుతా? ఫస్ట్ ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు తప్పు చేసింది నువ్వు, మేము కాదు. ప్రేమించింది నువ్వు, ఒక బాబుకు తల్లి అయింది నువ్వు, నీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నది నువ్వు. ఈరోజు అతనికి ఒక భార్య ఉంది, ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు కొడుకులు, బాబు నలుగురు కొడుకులు, ఇప్పుడు అక్కడో భార్య ఇక్కడో భార్య. మరి నేను ఏ రూపంగా ఇటు మగవాళ్ళని తిట్టాలా, ఇటు ఆడవాళ్ళని తిట్టాలా? నేనైతే ఆడకుంతో మాట్లాడలేను కదా. ఒక ఇంకా మూడు నాలుగు ఉన్నాయి రికార్డింగ్లు. నేను ఆమె రిప్లై ఎందుకు ఇస్తలేనంటే, నేను మాట్లాడేదాని వల్ల కూడా ఇంకా కొద్దిగా ఏమన్నా జల్దీ ఏమైనా చేసుకుంటుందేమన్నా భయానికి నేను ఆమెకి బ్రేక్ చేస్తున్నా. ఓకే, మీ రిప్లై అనేది ఇవ్వకుండా ఆపుతున్నా, కంట్రోల్ చేస్తున్నా. తనకు తాను ధైర్యం తెచ్చుకోవాలి. 24 గంటలు మనం ఏడు చెప్తున్నా, మనం చెప్పిన పోయి లేచిపోయి పెళ్లి చేసుకోమా అని. అవును,